Hi my dear friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, APPSC Andhra Pradesh Public Service Commission nunchi manaki nina late night na Assistant Conservator of Forest ane post laku notification anedi release cheyadam jarigindi. So idi Andhra Pradesh Forest Department edaithe undo aa Forest Department lo ee Assistant Conservator of Forest ane job ni fill cheyadam jarugutundi. So ee notification manaki nina late night na release chesaru. Manchi job vacancy idi. ఆంధ్రప్రదేశ్లో మనకి డిస్టిక్ వైజ్గా కానీ జోన్ వైజ్గా కానీ రిలీజ్ చేయలేదు. మనకి స్టేట్ క్యాడర్ వైజ్గా మనకి ఈ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనే పోస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ చూస్తే బేసిక్ పే అనేది 40,270గా ఇవ్వడం జరిగింది. బేసిక్ పేనే 40,270 అంటే మనకి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని స్టార్టింగ్లో 70 నుంచి 80,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి ఇవన్నీ కూడా మనకి శాలరీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అండ్ అప్ టు 42 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 47 సంవత్సరాల వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ జాబ్స్కి అప్లై చేసుకునే దానికి సో 24/2022 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 10/5/2022 వరకు మీ యొక్క అప్లికేషన్ అనేవి మీరు ఆన్లైన్లో చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మెయిన్గా మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం తెలియజేస్తారంటే ఎగ్జామినేషన్ అనేది మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తంగా 9 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనము ఈ నోటిఫికేషన్ వచ్చింది అని ఆనందపడేలోపే అసలు సగం మంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే కాదు, ఎందుకంటే రిజర్వేషన్లోనే పోస్టులు పోయాయని బాధపడాలా అనేది అర్థం కావడం లేదు. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎవరెవరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను, అది చూడండి. సో ఇక కొంతమంది అయితే అసలు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, అది కూడా కొంతమంది గమనించాలి. మనం ఏం చేయలేం, అక్కడ వచ్చిందే మనకి 9 వేకెన్సీస్కి నోటిఫికేషన్. ఓకే, అదే అంటున్నాను, నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడేలోపే మనకి ఆ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ని చూస్తే ఒకసారి అసలు అప్లై చేసుకోవడానికి అవకాశమే లేదు. ఒకసారి చూద్దాం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని. ఓసీ ఓపెన్ కేటగిరీలో, మీ కేటగిరీ మీకు తెలుసు కదండి, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ మీ కేటగిరీ ఏదో మీకు తెలుసు. సో నేను ఆ కేటగిరీకి సంబంధించి చెప్తాను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని. ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్ సంబంధించి, మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదండి ఓసీలో. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అయినా సరే, స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయింది కూడా వాళ్ళల్లో రిజర్వేషన్ చేయలేదుగా చేయకపోతే ఈ ఓసీలో ఉన్న ఉమెన్ పోస్ట్ ఏదైతే ఉందో రెండు వాటికి అప్లైని చేసుకోవచ్చు. అర్థమవుతుందండి, మళ్ళీ చెప్తున్నాను, ఓసీలో మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు ఓపెన్ కాంపిటీషన్లో. ఈ ఉమెన్ పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ రెండు వేకెన్సీస్కి అప్లైని చేసుకోవచ్చు. నెక్స్ట్ బీసీఏలో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. బీసీబీ వాళ్ళకి కూడా జనరల్లో ఒక వేకెన్సీ ఇచ్చారు కాబట్టి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీసీడీలో ఉమెన్ మాత్రం, బీసీడీకి సంబంధించి ఉమెన్ మాత్రం అప్లై చేసుకోవాలి. బీసీఈకి సంబంధించి ఉమెన్ మాత్రం ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎస్సీలో కూడా ఉమెన్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్టీలో జనరల్ ఇచ్చారు కాబట్టి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్ లివికేషన్ సంబంధించి జనరల్ ఇచ్చారు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి వేకెన్సీస్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ వైడ్ క్యాడర్ పోస్టులు. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా ఏ జోన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ కాబట్టి ఎవరైనా ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఓకే, ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలంటే, మనకి 9 వేకెన్సీస్ ఉన్నాయి కదండి, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీస్ అనేవి చేసి ఉండాలి అండి. ఈ బ్యాచిలర్స్ డిగ్రీస్ కూడా నేను చెప్తాను ఇప్పుడు, వాటిలో మాత్రమే డిగ్రీస్ అనేవి ఉండాలి. అవి ఏంటి అంటే అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ, డిగ్రీ ఇన్ జియాలజీ, అలాగే హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జియాలజీ,
వీటిలో డిగ్రీ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనే పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ హైట్ అండ్ వెయిట్ అనే హైట్ అలాగే ఫిజికల్ టెస్ట్ అనేది అంటే వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 163 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి, చెస్ట్ 79 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది, 25 కిలోమీటర్ వాకింగ్ అనేది ఉంటుంది, 4 అవర్స్లో మెయిన్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. ఇక విమెన్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే వీళ్ళ యొక్క హైట్ అనేది 150 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి, చెస్ట్ 74 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది, 16 కిలోమీటర్ల వాకింగ్ని 4 అవర్స్లో ఉమెన్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఫిజికల్ టెస్టులకు సంబంధించి అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులకు సంబంధించిన వివరాలు. ఇక నేను ఆల్రెడీ చెప్పాను 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్రెంటిస్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్ లివర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎలా అప్లై చేయాలంటే APPSC యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మొదటిగా ఓటీపీఆర్ ఎవరైతే క్రియేట్ చేసుకుని ఉంటారో ఇంతకుముందే వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి 250 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది, ఇంకా 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏదైతే ఈ ఎగ్జామినేషన్ ఫీజు అయితే 120 ఉందో దాని నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది, మిగిలిన 250 రూపీస్ వీళ్ళు పే చేయాలి. ఓకే, సో ఆన్లైన్లోనే మీరు ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మినిమం మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఎకనామిక్ లివర్కి సంబంధించిన వాళ్ళైతే 40%, బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సంబంధించి 30% అనేది మినిమం మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకు రావాల్సినటువంటి మార్క్స్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్, మొదటగా మనకి క్వాలిఫయింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్. ఈ క్వాలిఫయింగ్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీషు 50 మార్కులకి, జనరల్ తెలుగు 50 మార్కులకి ఉంటుంది. ఓకే, సో క్వాలిఫయింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులకి, జనరల్ తెలుగు 50 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సపరేట్గా జనరల్ ఇంగ్లీష్లో సపరేట్గా క్వాలిఫై అవ్వాలి, జనరల్ తెలుగులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సపరేట్గా. 100 మార్కులకి 2 టెస్ట్లు కండక్ట్ చేస్తారు, 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 100 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ క్వాలిఫయింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి 4 పేపర్లు కండక్ట్ చేసిన తర్వాత ఈ 4 పేపర్లు తప్పనిసరిగా మీరు అటెంప్ట్ చేయాలి. ఓకే, ఒక పేపర్లో అటెంప్ట్ చేయకపోయినా కూడా మిమ్మల్ని డీబార్ చేయడం అనేది జరుగుతుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 150 మార్క్స్కి, జనరల్ ఫారెస్ట్రీ 150 మార్క్స్కి, జనరల్ ఫారెస్ట్రీ 250 మార్క్స్కి, ఈ విధంగా ఈ 4 టెస్టులు కలిపి మనకి 600 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పైన ఉన్నది జస్ట్ క్వాలిఫయింగ్ మాత్రమే, అందులో క్వాలిఫై అయితే మిమ్మల్ని తర్వాత ఈ 4 టెస్టులు మీకు కండక్ట్ చేస్తారు, 600 మార్కులకి ఈ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ 600 మార్కులని మీరు వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు, పైన క్వాలిఫయింగ్ టెస్ట్లో వచ్చిన మార్కులను అయితే కన్సిడర్ చేసుకోరు, ఇది మీరు గమనించాలి. ఈచ్ పేపర్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 1:3 మనకి 1:3 అనేది నెక్స్ట్ స్టేజ్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఒక పోస్ట్కి 3 పంపిస్తారు. అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనకి సిలబస్లో ఏముంటాయి అనేది క్లియర్గా ఇచ్చారు, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకు సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఈ సిలబస్ చూడాలనుకుంటే నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా, ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మనకి టోటల్ 50 మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 15 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 17.5 మార్కులు దానికన్నా ఎక్కువ, ఓసీ వాళ్ళకి 20 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. ఇందులో ఏముంటాయి అసలు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి మొత్తంగా 5 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఇందులో ఎగ్జాంపుల్గా మనకి ఒక లెటర్ టైప్ చేయడం కానీ, ప్యాసెస్ టైప్ చేయడం కానీ, పారాగ్రాఫ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 100 నుంచి 150 వర్డ్స్ అనేవి టైప్ చేయాలి ఎంఎస్ వర్డ్లో, దీనికి 15 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ బిలో ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ అండ్ గ్రాఫ్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, దీనికి 10 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం, స్లైడ్స్ క్రియేట్ చేస్తే 10 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా బేసెస్ 10 మార్కులు ఇస్తారు. డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ 5 మార్కులు ఇస్తారు. ఈ విధంగా మొత్తంగా 50 మార్కులు కండక్ట్ చేస్తే పైన చెప్పిన మార్కులను బేస్ చేసుకొని మీ క్వాలిఫై అనేది అయిందా లేదా అని చూడడం జరుగుతుంది. ఈ విధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే,
సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలాగో కొంతమందికి ఇక్కడ సగం మందికి వేకెన్సీస్ రిజర్వ్ చేయలేదు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఈ జాబ్స్ పొందే హెల్ప్ని మీరు చేయండి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.